ఈరోజు ఒకటే మేము చెప్పేది, ఈ యొక్క కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. మరి ఈరోజు పరిస్థితి కూడా నార్మల్స్కి మరి వస్తున్న మరి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ ఇంటర్మీడియట్ పరీక్షలు సగం అయిపోయినాయన్న విషయాన్ని కూడా మీరు దృష్టికి తీసుకొస్తూ ఇక థియరీ పరీక్షల గురించే మరి మాట్లాడాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ పరీక్షలు ఎంసెట్ పరీక్షలకు లింక్ అయినవి ఉన్నాయి. కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కూడా జూలై మొదటి వారంలో మరి నిర్వహించడానికి అవకాషాలు ఉన్నాయి. దాని గురించి షెడ్యూల్ కూడా తయారు చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారి దృష్టికి రేపు గురువారం మరి తీసుకెళ్తాం. మరి ఇంటర్మీడియట్ పరీక్షలు అట్లాగే టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అడ్మిషన్స్కు ఉన్నత చదువులు పోవడానికి అడ్మిషన్స్ కూడా ఇవి మరి ప్రామాణికంగా తీసుకునే మరి పరిస్థితి ఉన్నందున మరి మరి ఈ యొక్క ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ జూలై మాసానికి మనం పూర్తి చేసుకోకపోతే ఇంకా తర్వాత చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి జూలై మరి మొదటి వారంలో ఇంటర్మీడియట్ మరి చివరి వారంలో మరి టెన్త్ క్లాసు పెట్టడానికి అవకాశం ఉంది. నేను పెడతామని చెప్పట్లేదు, అవకాశం ఉంది. మరి వాటి సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలనలో తీసుకుంటున్నాం. ఇవి ఏ ఎగ్జామ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు క్లాష్ కాకుండా మరి ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద ఆలోచన చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ షెడ్యూల్ కూడా మరి వారికి పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత నిర్ణయం తీసుకోవడం. నేను అనేది లాభ నష్టాల గురించి మనం ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. ఈ యొక్క పరీక్షలు ఈరోజు రద్దు చేయాలంటే చాలా సులభమైన ఆప్షన్, ఒక్కరోజు ఒక నిమిషం పట్టుబట్టదు రద్దు చేయడం అనేది. రద్దు చేస్తే అయిపోయింది. దాని తర్వాత పర్యవసానాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా. పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ అయినా పెట్టాలి కదా. ఎంసెట్ ఎగ్జామినేషన్కు దానికి ప్రామాణికంటే ఇంటర్మీడియట్ మార్క్స్ అని నేను పదే పదే చెప్తా ఉన్నాను. అట్లాగే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ కానీ పెట్టకపోతే మరి ట్రిపుల్ ఎయిట్ ఎగ్జామినేషన్ కానీ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఎగ్జామ్స్ ఏదో విధంగా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఎగ్జామినేషన్స్ పెట్టడం ద్వారా పిల్లలకు వాళ్ళ ఆరోగ్యానికి మరి ముఖ్యంగా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన కర్తవ్యం, దాని యొక్క లక్ష్యం. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటూ అవకాశం ఉంటే డెఫినెట్గా కరోనా పక్కన పెడితే ఎగ్జామినేషన్ ఎవరుందంటారు చెప్పండి. కరోనా పక్కన పెడితే కరోనా ఒకటే కదా, లేకపోతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేద్దా. కాబట్టి ఈరోజు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు కూడా పెట్టే ఉన్నాయి కదా. ఇప్పుడు కేరళ పెట్టింది, బీహార్ పెట్టింది, ఛత్తీస్గఢ్ పెట్టింది, మరి వాటి సంగతి ఏంటి? కాబట్టి అవకాశాలను బట్టి సాధ్యాసాధ్యాలను పరిశీలించి దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.